వీడియోలో మనం రూట్స్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాము. సో ఈ వీడియోలో ఏంటంటే రీజన్ ఆఫ్ రూట్ హెయిర్స్ అండ్ రూట్ అబ్జార్ప్షన్. సో ఎప్పుడైనా సరే రూట్ హెయిర్స్ ఎందుకు ఉంటాయి అంటే మనకి ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ పెంచడానికి. రూట్ మాత్రమే ఉంటే ఎక్కువ వాటర్ ని అబ్జార్బ్ చేసుకోలేదు, రూట్ హెయిర్స్ ఉంటే చాలా ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ని అబ్జార్బ్ చేసుకోగలదు. ఎప్పుడు కూడా రూట్స్ కి బయట ఉండే లేయర్ ని మనం ఎపిబ్లమ అంటాం, అదే షూట్స్ స్టెమ్ కి ఉండే బయట ఉండే లేయర్ ని ఎపిడర్మిస్ అంటాం. సో రూట్ హెయిర్స్ అనేవి ఇక్కడ సింగిల్ సెల్డ్ అనమాట, అదే మనకి స్టెమ్ కి అయితే మల్టీ సెల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ మీట్ లో కూడా చాలా సార్లు అడిగారు. రూట్స్ కి షూట్స్ కి హెయిర్స్ హెయిర్స్ కి వచ్చి ఇదే డిఫరెన్స్. రూట్ కి ఎప్పుడు కూడా సింగిల్ సెల్ హెయిర్స్ ఉంటాయి, స్టెమ్ కి మల్టీ సెల్లర్ హెయిర్స్ ఉంటాయి, ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఇవి వచ్చి ఎప్పుడు సాయిల్ పార్టికల్స్ తో క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటుంది. సో ఈ రూట్ హెయిర్స్ వల్ల ఏంటంటే మనకి సర్ఫేస్ ఏరియా పెరిగి చాలా వాటర్ ని మినరల్స్, ఇప్పుడు వాటర్ వచ్చిందంటే వాటర్ తో పాటు మినరల్స్ వస్తాయి, సొల్యూట్స్ వస్తాయి, కొన్ని సాల్వెంట్స్ అన్ని వస్తాయి. సో చాలా వరకు అబ్జర్వ్ చేసుకోగలదు. సో ఇవి రూట్ హెయిర్స్ అన్ని చాలా షార్ట్ లివ్డ్ అనమాట, పాత రూట్ హెయిర్స్ పోయి కొత్త రూట్స్ వస్తానే ఉంటాయి. ఎవ్రీ 10 to 15 days కి రీఅబ్జార్ప్షన్ అబ్జార్ప్షన్ జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ 10 to 15 days కి రీప్లేస్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ అనమాట, సో రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ లేదా సెల్ డిఫరెన్సియేషన్. సో ఇది వచ్చి మేజర్ పార్ట్ ఆఫ్ ద రూట్. ఇది వచ్చి ఔటర్ లేయర్ వచ్చి చాలా థిక్ గా ఉంటుంది, ఇంపర్మియబుల్, దేన్ని పడితే దాన్ని అలో చేయదు అనమాట. సో ఈ ఎన్లార్జ్డ్ సెల్స్ ఏంటంటే డిఫరెన్షియేట్ అవుతాయి. సో రూట్ ని మనం ట్రాన్స్వర్ సెక్షన్ తీసినప్పుడు సెల్స్ రకరకాలుగా డివైడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో మెరిస్టమాటిక్ రీజియన్ ఉంటుంది, ఈ మెరిస్టమాటిక్ రీజియన్ వల్ల సెల్స్ డివైడ్ అయ్యి పైకి పుష్ చేస్తాయి. ఈ పైకి పుష్ చేసినప్పుడు ఈ ఏరియాని మనం ఏరియా ఆఫ్ సెల్ ఎలాంగేషన్ అంటాం. ఇది ఇంకా పైకి పుష్ చేసినప్పుడు ఇక్కడ మనకి లోపల ఏరియాస్ అన్ని డిఫరెన్షియేట్ అవుతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ ని షేర్ చేసుకుంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ బయట ఉండే లేయర్ ని ఎపిబ్లమా అంటాం. ఆ ఎపిబ్లమా లేయర్ ని తీసినప్పుడు మనకు వచ్చేదే కార్టెక్స్. ఆ కార్టెక్స్ లేయర్ నుంచి తీసేస్తే మనకి లోపల ఎండోడర్మిస్ ఉంటుంది, ఎండోడర్మిస్ లోపలికి వెళ్తే మనకి జైలం ఫ్లోయం ఇవన్నీ ఉంటాయి. సో దీన్నే మనం డిఫరెన్సియేషన్ అంటాం, అంటే ఒక్కొక్క సెల్స్ ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క పనికి డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ గా ఏంటంటే వాటర్ ని కండక్ట్ చేయడానికి జైలం మనకి చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇంకా లేటరల్ రూట్స్ అనమాట. సో లేటరల్ రూట్స్ కూడా మనకి డెవలప్ అవుతాయి, ఈ రీజియన్ లో నుంచే డెవలప్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏరియా ఆఫ్ సెల్ డిఫరెన్సియేషన్ నుంచే మనకి లేటరల్ రూట్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి గ్రో అవడం. ఈ లేటరల్ రూట్స్ వల్లే మనకి రూట్ సిస్టమ్ అనేది ఇంకా లోపలికి విస్తరించి గట్టిగా సాయిల్ ని పట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి మార్ఫాలజీ ఆఫ్ ద రూట్. మార్ఫాలజీ ఆఫ్ ద రూట్ లో ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్. సో ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్ ఏంటంటే ప్రైమరీ ఫంక్షన్ వచ్చి యాంకరేజ్, మొక్కను గట్టిగా సాయిల్ లో పట్టుకునేలా చేయడం. సో సాయిల్ అనేది ఒక సబ్స్ట్రాటం, అయితే దాన్ని గట్టిగా హోల్డ్ చేసేది రూట్సే. సో రూట్స్ ద్వారానే వాటర్ మినరల్స్ సాయిల్ లో నుంచి అబ్జర్బ్ అవుతుంది, అబ్జర్బ్ అయినప్పుడు అది స్టెమ్ లోపలికి కండక్ట్ అవుతుంది. తర్వాత సెకండరీ రూట్స్. సో ప్రైమరీ రూట్స్ నుంచి వచ్చే బ్రాంచెస్ ని మనం సెకండరీ రూట్స్ అంటాం. సో కొన్ని సెకండరీ రూట్స్ ఏంటంటే మోడిఫికేషన్ కి అండర్ గ్రౌండ్ అవుతాయి. సో కొన్నిసార్లు ఫుడ్ స్టోరేజ్ అయ్యి అవి ఫ్లషీగా స్వాలన్ గా పెద్దవిగా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, రాడిష్, ఆస్పరాగస్, స్వీట్ పొటాటో, దాలియా ఇవన్నీ కూడా. యాక్చువల్ గా పొటాటోకి స్వీట్ పొటాటోకి డిఫరెన్స్ ఏంటంటే, సో స్వీట్ పొటాటోని ఇపోమియా అంటాం. సో స్వీట్ పొటాటో వచ్చి యాక్చువల్ గా రూట్ అనమాట, మనకి పొటాటో వచ్చి స్టెమ్, అదే డిఫరెన్స్. సో ఇవన్నీ కూడా సెకండరీ రూట్ నుంచి వచ్చిన మోడిఫికేషన్సే, ప్రైమరీ రూట్ కాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత కొన్నిసార్లు కొన్ని రూట్స్ గ్రీన్ గా మారిపోతాయి, ఎందుకంటే ఫుడ్ ని సింథసైజ్ చేయడానికి కూడా. ఎగ్జాంపుల్ ఆర్చిడ్స్, ట్రాపా, టైనోస్పోరా వీటన్నిటిలో ఏంటంటే రూట్స్ అనేవి గ్రీన్ కలర్ లోకి మారిపోయి ఫోటో సింథసిస్ ని చేస్తాయి. సో కొన్ని రూట్స్ అయితే గ్యాషియస్ ఎక్స్చేంజ్ కి కూడా హెల్ప్ అవుతాయి, రైజోఫోరా, సోనిరేషియా ఇవన్నీ. సో కొన్ని అయితే పారాసైటిక్ అనమాట, అంటే అడ్వెంటీషియస్ రూట్స్ ని,
మనకి మామూలుగా ఉండే రూట్స్ కాకుండా వేరే ఏరియాలో కూడా రూట్స్ వస్తే వాటిని అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం. సో అవి వేరే హోస్ట్ స్టెమ్ లో పెనెట్రేట్ అయ్యి ఆ హోస్ట్ ద్వారా వాటర్ ని ఫుడ్ ని తీసుకుంటాయి. వాటిని పారాసైటిక్ ప్లాంట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కస్కట. సో కొన్నిసార్లు రూట్స్ ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ ని కూడా చేస్తాయి. అంటే ఆ రూట్ నుంచి ఒక చిన్న పార్ట్ ని కట్ చేసి మనం వేరే దగ్గర నాటితే అది ఇంకో ప్లాంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ స్వీట్ పొటాటో. సో ఆ ఏరియల్ రూట్స్ వచ్చి మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఆర్చిడ్స్ కి ఏరియల్ రూట్స్ ఉంటాయి. రూట్స్ అనేవి పైకి డెవలప్ అవుతాయి. అవి గ్రీన్ కలర్ లోకి మారి ఫోటోసింథసిస్ చేస్తాయి, ప్లస్ ఎయిర్ లో నుంచి మాయిశ్చర్ ని కూడా అబ్జార్బ్ చేసుకునే లాగా కూడా తయారవుతాయి. సో మోడిఫైడ్ రూట్స్ వచ్చి రకరకాల ఫంక్షన్స్ ని చేస్తాయి. నెక్స్ట్ ట్యాప్ రూట్ సిస్టమ్. సో ఫస్ట్ ఉండేదాన్ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. ఈ పిక్చర్ లో ఫస్ట్ కనిపించేదాన్ని, తర్వాత కనిపించేదాన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. ఇలా కాకుండా వేరే పార్ట్స్ నుంచి ఎక్కడి నుంచైనా రూట్స్ వస్తే వాటిని అడ్వెంటీషియస్ రూట్స్ అంటాం. సో ట్యాప్ రూట్ సిస్టమ్ నే మనం ట్రూ రూట్ అంటాం. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎంబ్రియోలోని రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి సో దాన్ని ట్రూ రూట్ అంటాం. నిజమైన రూట్స్ అవి. సో వీటి మెయిన్ రూట్ ని ప్రైమరీ రూట్ అంటారు. దీని తర్వాత దీని నుంచి వచ్చే బ్రాంచెస్ ని సెకండరీ రూట్స్ అంటారు. సెకండరీ రూట్ నుంచి వచ్చే బ్రాంచెస్ ని టెరిషరీ రూట్స్ అంటారు. అలా టెరిషరీ నుంచి వచ్చే రూట్స్ ని క్వార్టర్నరీ, అలా సో అన్ అనమాట. సో మెయిన్ రూట్ సిస్టమ్ ని ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చి సన్ఫ్లవర్, హీలియాంతస్. హీలియస్ అంటే సన్ అని అర్థం, కాబట్టి సన్ఫ్లవర్ కి హీలియాంతస్ అని పేరు పెట్టారు. మస్టర్డ్, బ్రసికా. సో ఇవన్నిటికీ కూడా ట్యాప్ రూట్ సిస్టమే ఉంటుంది. సో దాని తర్వాత ట్యాప్ రూట్ సిస్టమ్ వచ్చి డైకాటిలిడన్ కి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. సో డైకాటిలిడన్ ప్లాంట్స్ కి ఇప్పుడు గ్రౌండ్నట్ ఉంది. గ్రౌండ్నట్ ఈస్ అ డైకాటిలిడన్. సో మెయిన్ ట్యాప్ రూట్ సిస్టమే. రైస్ ఉంది, రైస్ మోనోకాటిలిడన్. మోనోకాటిలిడన్ కి అసలు ట్యాప్ రూట్ సిస్టమ్ ఉండదు, కాబట్టి ఈజీగా ప్లక్ చేసేయచ్చు. మనం ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటే ట్రీని లాగడం కొంచెం కష్టం అవుతుంది. మీ సన్ఫ్లవర్ ప్లాంట్ లాగాలంటే కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే అది ట్యాప్ రూట్ సిస్టమ్ కాబట్టి. సో ట్యాప్ రూట్ సిస్టమ్ వర్టికల్ గా గ్రో అవుతుంది నేలకి, టువర్డ్స్ గ్రావిటీకి. చాలా డీప్ గా సెకండరీ టెరిషరీ ఆబ్లిక్ రూట్స్ తోటి చాలా టైట్ గా సాయిల్ ని యాంకర్ చేస్తుంది అనమాట. సో లేటరల్ రూట్స్ అయితే యాక్రోపెటల్ గా ఓల్డర్ గాను లాంగర్ బ్రాంచెస్ బేస్ దగ్గర ఉంటాయి. యంగర్ ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చి పీక్ దగ్గర ఉంటాయి అనమాట. అంటే పొడుగ్గా కింద లోపల డీప్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ పిక్చర్ లో చూస్తే ఇక్కడంతా ఓల్డర్ బ్రాంచెస్ ఉంటాయి, ఇక్కడ చూస్తే యంగ్ బ్రాంచ్ ఉంటుంది. అదే. సో ఇది ఫైబ్రస్ అనమాట. ఫైబ్రస్ వచ్చి మోనోకాటిలిడన్స్ లో చూడొచ్చు. సో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటే ఈజీగా ప్లక్ చేసేయచ్చు ప్లాంట్ ని సాయిల్ నుంచి. సో నెక్స్ట్ అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. సో రూట్ రాడికల్ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి డెవలప్ అయితే దాన్ని మనం అడ్వెంటీషియస్ రూట్ అంటాం. సో లేదా ఫైబ్రస్ అని కూడా అంటాం. సో ఈ రూట్స్ వచ్చి స్టెమ్ నుంచి, నోట్స్ నుంచి, లీఫ్ నుంచి డెవలప్ అవచ్చు. సో యూజువల్గా మోనోకాట్స్ లో వచ్చి రాడికల్ చాలా షార్ట్ లివ్డ్ అనమాట. ఇది స్టెమ్ యొక్క బేస్ నుంచి ఒక క్లస్టర్, ఒక గుత్తుగా రూట్స్ డెవలప్ అయితే దాన్ని మనం మోనోకాట్స్ అంటాం. ఆ మోనోకాట్స్ నుంచి అలా డెవలప్ అవుతాయి. మేజ్, వీత్, షుగర్ కేన్ ఇవన్నీ కూడా అడ్వెంటీషియస్ రూట్స్ ని డెవలప్ చేస్తాయి. సో దీన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్స్ అని కూడా అంటాము. అడ్వెంటీషియస్ రూట్స్ అన్న ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అన్న ఒకటే. సో మోనోకాట్స్ లో మనం జనరల్ గా చూసేది అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. డైకాటిలిడన్స్ లో ట్యాప్ రూట్ సిస్టమ్ చూస్తాం. సో ఫైబ్రస్ రూట్స్ వచ్చి అంత డీప్ గా గ్రో అవ్వవు, అంత గట్టిగా సాయిల్ ని యాంకర్ చేయలేవు, ట్యాప్ రూట్ సిస్టమ్ లాగా కాదు. సో ప్రతి ఒక్కదానికి ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మోడిఫికేషన్స్ అయితే రూట్ మోడిఫికేషన్స్ లో రెండు రకాలు. ఒకటి ట్యాప్ రూట్ సిస్టమ్ లో జరిగే మోడిఫికేషన్, ఇంకొకటి అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ లో జరిగేది. ట్యాప్ రూట్ సిస్టమ్ లో ఏంటంటే ఒకటి స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్, ఇంకొకటి రెస్పిరేషన్ అనమాట. అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ లో స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ చేస్తుంది, సపోర్ట్, ఇంకా స్పెషల్ ఫంక్షన్స్. అవేంటో చూద్దాం ఇన్ డీటెయిల్డ్ గా. ఫస్ట్ వచ్చి మోడిఫికేషన్ ఆఫ్ ద రూట్ సిస్టమ్ లో స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్. ట్యాప్ రూట్ సిస్టమ్ లో ఫ్లష్షీ గాను స్వాలన్ గాను ఫుడ్ ని స్టోర్ చేస్తుంది. సో సెకండరీ రూట్స్ వచ్చి చాలా థిన్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్యారెట్ ని పట్టుకొని చూస్తే క్యారెట్ కి పక్కన సన్న సన్న హెయిర్స్ ఉంటాయి. అవి యాక్చువల్ గా ఏంటంటే మెయిన్ ట్యాప్ రూట్ సిస్టమ్ నుంచి వచ్చిన బ్రాంచెస్ అనమాట అవి. సో సెకండరీ రూట్స్ అంత బలంగా ఉండవు, చాలా థిన్ గా ఉంటాయి. సో హైపోకాటైల్ అంటాం మనం.
హైపోకాటైల్ అంటే మనకి కాటిలిడన్స్ కి రాడికల్ కి మధ్యలో ఉండే రీజన్. సో అది కూడా ఆ హైపోకాటిలిడన్ లో కూడా మనకి ఫుడ్ స్టోర్ అవుతుంది అన్నమాట. దీంట్లో స్టెమ్ అనేది చాలా చిన్నగా ఒక డిస్క్ లాగా ఉంటుంది. సో ఒక స్టార్టింగ్ లో ఉండి మనకి అక్కడ నుంచి లీవ్స్ వస్తాయి అన్నమాట. లీవ్స్ మనం మామూలుగా క్యారెట్ ని అలా గ్రౌండ్ లో నుంచి ప్లక్ చేసినప్పుడు మనకి స్టెమ్ అనేది చాలా చిన్నది, దానిపై నుంచి బ్రాంచెస్ వచ్చి అక్కడ నుంచి జస్ట్ లీవ్స్ ఉంటాయి అంతే. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే దీంట్లో లీఫ్ రూటే అనమాట. సో మెయిన్ రూట్స్ అనేది ఫుడ్ ని స్టోర్ చేసేస్తాయి. సో ఆ పైన ఉండే లీవ్స్ ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ ని తయారు చేసినప్పుడు ఆ ఫుడ్ అంతా కూడా ఈ రూట్ లో స్టోర్ అయిపోతుంది. క్యారెట్, రాడిష్, బీట్ రూట్ ఇవన్నీ కూడా. సో ఇవి స్వాలన్ షేప్ లో ఉంటాయి. సో దే అకార్డింగ్లీ ఇవి మూడు రకాలు అనమాట. ఇప్పుడు రాడిష్ ఒక షేప్ ఉంటుంది, బీట్రూట్ ఒక షేప్ ఉంటుంది, క్యారెట్ ఒక షేప్ ఉంటుంది. సో బేస్ దాటి వాటి యొక్క షేప్ ని బేస్ చేసుకొని మనకి ఇలా ఫ్యూజీ ఫామ్ అనమాట ఫస్ట్ది. ఇప్పుడు రాడిష్ ని ఫ్యూజీ ఫామ్ షేప్ అంటాం. సో ఎందుకంటే ఇది స్వాలన్ అయ్యి మిడిల్ పార్ట్ నుంచి సన్నగా అలా కిందకు వచ్చేస్తుంది. సో పైన మిడిల్ పార్ట్ అంతా స్వాలన్ గా ఉంటుంది, కిందకి బేస్ అపెక్స్ మాత్రం మనకి సన్నగా ట్యాపరింగ్ గా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ రాడిష్, ఈ ఫామ్ ని ఫ్యూజీ ఫామ్ అంటాం. నెక్స్ట్ వచ్చి అంటే సెంటర్ లో మనకి లావుగా ఉండి అటువైపు ఇటువైపు సన్నగా ఉంటుంది, కోనికల్ షేప్. సో మనకి క్యారెట్ చూసినప్పుడు డాకస్ క్యారోటా చూసినప్పుడు మనకి కోన్ లాగా ఉంటుంది, ఐస్ క్రీమ్ కోన్ లా ఉంటుంది. సో ఇదేంటంటే బేస్ బ్రాడర్ గా ఉంటుంది, అపెక్స్ వచ్చేసరికి ట్యాపరింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నాపీ ఫామ్ అనమాట. నాపీ ఫామ్ కి వచ్చి బీట్రూట్, ఇది ఆల్మోస్ట్ కొంచెం స్పెరికల్ షేప్ లా ఉంటుంది, పైన ఏమో చాలా బ్రాడ్ గా ఉంటుంది, కిందకు వచ్చేసరికి చాలా సన్నగా ఉంటుంది, దీన్ని నాపీ ఫామ్ అంటాం. సో బీటా వల్గారిస్ బీట్రూట్. నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ట్యాప్ రూట్ సిస్టమ్ లో ఇంకొకటి ఏంటంటే రెస్పిరేషన్ అనమాట. సో ప్లాంట్స్ సెలైన్ వాటర్ లోను, మార్షీ ప్లేసెస్ లోను, ఇంకా సాల్ట్ లేక్స్ లోను ఉండేటప్పుడు వాటిని హాలోఫైట్స్ అంటాం మనం. అంటే అవి సెలైన్ హార్ష్ ఏరియాస్ లో దొరికే ప్లాంట్స్ అనమాట. సో చాలా హార్ష్ ఏరియాస్ లో పెరిగే ప్లాంట్స్ కి రూట్స్ ని మనం ఏమంటామంటే రెస్పిరేటరీ రూట్స్ లేదా న్యూమటోఫోర్స్ అంటాం. సో ఈ రూట్స్ ఏం చేస్తాయంటే వాటికి సరిగ్గా ప్రాపర్గా ఎయిర్ దొరకదు, కాబట్టి ఇవేంటంటే దాని వల్ల రెస్పిరేషన్ అనేది సరిగ్గా జరగదు. సో రెస్పిరేషన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి స్పెషల్ రూట్స్ ని మనకి ఏరియల్ పార్ట్ కి వచ్చేలాగా వస్తాయన్నమాట, విచ్ ఇస్ ఏ నెగటివ్ జియోట్రోపిక్. అంటే అగెయిన్స్ట్ గ్రావిటీ పైకి పంపిస్తాయి రూట్స్ ని, సాయిల్ నుంచి ఏరియల్ గా కోనికల్ స్పైక్స్ లాగా వస్తాయి. సో ట్రీ ట్రంక్ చుట్టూ చాలా సన్న సన్న పోర్స్ ఉంటాయి, దాన్ని లెంటిసెల్స్ అంటాం. ఈ లెంటిసెల్స్ ద్వారా అది గ్యాషియస్ ఎక్స్చేంజ్ ని చేస్తుంది. సో రైజోఫోరా, అవిసీనియా, సోనెరేషియా, హెరిటీరియా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో దాని తర్వాత అడ్వెంటీషియస్ రూట్. అడ్వెంటీషియస్ రూట్ లో మనం మూడు చూసాం, స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్. సో సింపుల్ ట్యూబరస్ రూట్స్. సో ఈ రూట్స్ ఏంటంటే స్వాలన్ అయ్యి ఒక షేప్ అనేది చెప్పలేము అనమాట, దీనికి ప్రాపర్ షేపే చెప్పలేం. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగానే కనిపిస్తుంది. సో ఈ రూట్స్ వచ్చి నోట్స్ నుంచి స్టార్ట్, స్టెమ్ యొక్క నోట్స్ నుంచి వస్తాయి అండ్ సాయిల్ లోపలికి ఎంటర్ అయ్యి అవి అక్కడి నుంచి బల్జ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చి స్వీట్ పొటాటో. సో మనం స్వీట్ పొటాటో యూజువల్ గా స్టెమ్ కాదు, ఇట్స్ ఎ రూట్ అనమాట. నెక్స్ట్ ఫాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్. ఈ ఫాసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి దాలియా ఆస్పరాగస్. సో ఇవి చాలా క్లస్టర్ గా ఫామ్ అవుతాయి అనమాట, చాలా థిక్ గాను ఫ్లషీ గాను ఉంటాయి. సో ఇవి ఫాసిక్యులేటెడ్ షేప్ లో ఉంటాయి, కానీ చాలా ట్యూబరస్ రూట్స్ స్టెమ్ బేస్ లో ఉంటాయి, కాబట్టి దీన్ని మనం ఫాసిక్యులేటెడ్ అంటాం. దాని తర్వాత ప్రాప్ రూట్స్ అనమాట. సో పాప్ రూట్స్ అనేవి హారిజాంటల్ రూట్స్, ఇవి హారిజాంటల్ బ్రాంచెస్ నుంచి వచ్చే రూట్స్. బ్యానియన్ ట్రీ ఇవి ఏంటంటే వర్టికల్ గా డౌన్వర్డ్స్ కెళ్ళి సాయిల్ ని పెనట్రేట్ చేస్తాయి. సో మనకి సెకండరీ గ్రోత్ వచ్చి ఈ రూట్స్ లోనే మనం చూడొచ్చు. ఇవి యాక్చువల్ గా పిల్లర్స్ లాగా మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి అన్నమాట హెవీ బ్రాంచెస్ కి. మనకి మర్రి చెట్టు అనేది ఈ ప్రాప్ రూట్స్ ఉంటాయి అన్నమాట మర్రి చెట్లు.
తర్వాత క్లైంబింగ్ రూట్స్, సో పైపర్ పైపర్ రూట్స్ వాట్ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనీ ప్లాంట్ కానీ. సో మనీ ప్లాంట్ లో మనకి రూట్స్ అనేవి స్టెమ్ నుంచే వస్తాయి, కానీ ఆ రూట్స్ దేనికి హెల్ప్ అవుతాయి అంటే క్లైంబింగ్ అవడానికి. సో బీటిల్ మనకి తమలపాకు కూడా అదే క్లైంబింగ్ రూట్స్, అది కూడా తమలపాకు, దాని తర్వాత మనీ ప్లాంట్. నెక్స్ట్ స్టిల్ట్ రూట్స్ అన్నమాట. సో ఇది వచ్చి వీక్ స్టెమ్ నుంచి వచ్చే, వీక్ స్టెమ్ లో లోవర్ నోడ్స్ నుంచి వచ్చే రూట్స్, మోనోకాట్, షర్ప్స్, చిన్న చిన్న మొక్కల నుంచి. సో ఇవి ఆబ్లిక్ గా కిందకి వెళ్ళి మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి, మెయిన్ గా మేజ్, షుగర్ కేను, బాజ్రా, జోవర్ ఇవన్నీ కూడా దాని చుట్టూ అంటే స్టెమ్ కి చుట్టూగా ఒక పెటల్స్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. సో ఇవి ఆబ్లిక్ గ్రోత్, ఇవి వచ్చి చాలా రూట్స్ ఉంటాయి. సో ఈ చాలా రూట్స్ కి చాలా రూట్ క్యాప్స్ ఉంటాయి, వీటిని స్టిల్ట్ రూట్స్ అంటారు. దాని తర్వాత ఎపిఫైటిక్ రూట్స్. సో కొన్ని ఆర్చిడ్స్ ఏంటంటే పెద్ద పెద్ద చెట్టు యొక్క హారిజాంటల్ బ్రాంచెస్ మీద గ్రో అవుతాయి. సో ఆ ప్లాంట్స్ ఏంటంటే వాటి గ్రీన్ లీవ్స్ ద్వారా ఫోటోసింథసిస్ చేస్తాయి. సో ఇవి వేరే మొక్క మీద పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎపిఫైట్స్ అంటాం. ఈ ఎపిఫైట్స్ అనేవి ఏరియల్, మనకి ల్యాండ్ మీద దొరుకుతుంది, ప్లస్ హ్యాంగింగ్ రూట్స్ అన్నమాట. సో కాబట్టి ఎపిఫైటిక్ రూట్స్ అంటాం. ఈ రూట్స్ చాలా స్పాంజీగాను, వీటికి స్పెషల్ టిష్యూ ఉంటుంది, దాన్ని వెలామెన్ అంటాం. సో ఈ వెలామెన్ ఏంటంటే కార్టెక్స్ కి బయట ఉంటుంది, ఇది హైగ్రోస్కోపిక్ అన్నమాట. ఈ హైగ్రోస్కోపిక్ వల్ల ఇది ఈజీగా అట్మాస్ఫియర్ లో ఉండే మాయిశ్చర్ ని తీసేసుకోగలదు. వెండ, డెండ్రోబియం, సో ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. వాటర్ నీడ్స్ ని అది ఫుల్ఫిల్ చేసుకోగలదు ఈ వెల్మాన్ వల్ల. సో వెలామెన్ వల్ల అట్మాస్ఫియర్ లో ఉండే మాయిశ్చర్ ని వాటన్నిటిని తీసుకోవడం వల్ల, ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అవి గ్రీనిష్ గా ఉండడం వల్ల ఆ రూట్స్ ఫోటోసింథసిస్ ని కూడా చేయగలదు. సో సకింగ్ రూట్స్ లేదా హోస్టోరియా అంటాం. సకింగ్ రూట్స్ అంటే పారాసైటిక్ రూట్స్ అన్నమాట. ఇవి ఇవి వేరే స్టెమ్ లోకి చొచ్చుకుపోయి దాంట్లోని వాటర్ ని, ఫుడ్ ని ఇది అబ్జర్బ్ చేసేసుకుంటుంది. సో విస్కమ్ ఆల్బమ్, సో ఇవి జైలం ఎలిమెంట్స్ లోపలికి పెనట్రేట్ అయిపోతాయి, వేరే స్టెమ్ యొక్క జైలం ఎలిమెంట్స్ లోపలికి. సో రకరకాల పారాసైట్స్ ఉంటాయి. సో టోటల్ పారాసైట్ కంప్లీట్ గా వేరే చెట్టు మీద డిపెండ్ అయ్యే ప్లాంట్స్ వచ్చి కస్కటా అన్నమాట. సో ఇవి డైరెక్ట్ గా వాస్కులర్ స్ట్రాండ్ లోనే కనెక్షన్ ఏర్పాటు చేసుకొని జైలం తోటి, ఫ్లోయం తోటి, సో మినరల్సే కాకుండా ఫుడ్ ని కూడా తీసుకుంటుంది. వాటర్ ని, మినరల్స్ ని మాత్రమే తీసుకుంటే అది పార్షియల్ అంటాం. సో పార్షియల్ పారాసైట్స్ వచ్చి విస్కమ్ అన్నమాట, టోటల్ పారాసైట్స్ వచ్చి కస్కట. సో ఆ రూట్స్ ని మనం పారాసైటిక్ రూట్స్ లేదా సకింగ్ రూట్స్ అంటారు. సో మనకి సోఫార్ ఏంటంటే రూట్స్ కి రెండు ఫంక్షన్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. ఫస్ట్ ఫామ్ అయ్యే రూట్ ని ప్రైమరీ అంటాము, తర్వాత ఫామ్ అయ్యే రూట్ ని సెకండరీ అంటారు. సో టైప్స్ వచ్చి ట్యాప్ రూట్ సిస్టమ్, అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్. సో తర్వాత మోడిఫికేషన్స్ వచ్చేసరికి స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్, రెస్పిరేషన్. ఇది వచ్చి ట్యాప్ రూట్ సిస్టమ్ కి స్టోరేజ్, రెస్పిరేషన్. సో దాంట్లో వచ్చి కోనికల్, కోనికల్ కి ఎగ్జాంపుల్ వచ్చి రాడిష్. ఫ్యూజీ ఫామ్ అంటే క్యారెట్. నాపీ ఫామ్ వచ్చి బీట్రూట్. స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ లో సింపుల్, ఫాసికులేటెడ్. దాని తర్వాత సపోర్ట్, ప్రాప్, స్టిల్ట్, క్లైంబింగ్. స్పెషల్ వచ్చి ఎపిఫైటిక్, పారాసైటిక్ టైప్స్. సో తర్వాత మార్ఫాలజీ ఆఫ్ ద స్టెమ్. సో ఈ మార్ఫాలజీ ఆఫ్ ద స్టెమ్ లో వచ్చి స్టెమ్ యూజువల్ గా ఏరియల్ పార్ట్. సో ఇది వచ్చి ప్లూమ్యూల్ అన్నమాట, అంటే ఎంబ్రియోలో సీడ్ లోని ప్లూమ్యూల్ అనే పార్ట్ నుంచి మనకి స్టెమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్వైట్ రూట్ కి మనం ఏదైతే చెప్పామో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉండేది స్టెమ్. సో ఇది వచ్చి నెగటివ్లీ హైడ్రోట్రోపిక్, అంటే భూమి ఆకర్షణ శక్తికి, అంటే సారీ నెగటివ్లీ హైడ్రోట్రోపిక్ అంటే ఇది వాటర్ ని అబ్జర్బ్ చేసుకోలేదు. నెగటివ్లీ జియోట్రోపిక్, భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్ గా గ్రో అవుతుంది. ఇంకా పాజిటివ్లీ ఫోటోట్రోపిక్, ఫోటోసిన్సిస్ జరుగుతుంది. సో దీనికి టర్మినల్ బడ్ యాక్సిలరీ బడ్స్ అని రెండు ఉంటాయి. సో టర్మినల్ బడ్ వచ్చి ట్రీని పొడుగ్గా పెరిగేలా చూస్తుంది. యాక్సిలరీ బడ్కి వచ్చేసరికి ట్రీ బ్రాంచెస్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వాటన్నిటికీ రెస్పాన్సిబుల్. నోట్స్, ఇంటర్నోట్స్ ఉంటాయి. నోట్స్, ఇంటర్నోట్స్ మనకి రూట్స్లో ఉండవు. సో చాలా డిస్సిమిలర్ ఆర్గాన్స్ ఉంటాయి దీంట్లో, అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. లీఫ్ ఒక రకంగా ఉంటుంది, ఫ్లవర్ ఒక రకంగా ఉంటుంది. సో ఎక్సోజీనియస్లీ బయట అన్ని కనిపిస్తాయి మనకి బాగా. సో యంగ్గా ఉండే స్టెమ్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఫోటోసింథసిస్, ఏవైతే గ్రీన్ కలర్లో ఉంటాయో అవన్నీ ఫోటోసింథసిస్ చేస్తాయి. యంగ్ స్టెమ్, లీవ్స్, బ్రాంచెస్, ఇంకా బడ్స్ కూడా.
సో మనకి మార్ఫలాజికల్ గా ఏంటంటే బడ్స్ రెండు రకాలు, వెజిటేటివ్ బడ్స్, ఫ్లోరల్ బడ్స్. వెజిటేటివ్ బడ్స్ ఏంటంటే సో అపికల్ బడ్, అపికల్ బడ్డే మెయిన్ స్టెమ్ పొడుగ్గా పెరగడానికి రెస్పాన్సిబుల్. ఆక్సిలరీ బడ్కి వచ్చేసరికి బ్రాంచెస్, లీవ్స్ అవి రావడానికి రెస్పాన్సిబుల్. యాక్సిలరీ బడ్స్ అంటే మనకి యాక్సిలరీ బడ్స్ కి పైన అయినా లేకపోతే సైడ్స్ అయినా ఉంటాయి. అడ్వెంటీషియస్ బడ్స్ అంటే నోట్స్ నోట్స్ లేకుండా వేరే ఇంకెక్కడైనా స్పెషల్ పార్ట్స్ లో నోట్స్ ఫామ్ అయితే వాటిని మనం అడ్వెంటీషియస్ బడ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోఫైలం మీద చూస్తే లీఫ్ మీద బడ్ ఉంటుంది మనకి అది. తర్వాత ఫ్లోరల్ బడ్స్, ఫ్లోరల్ బడ్స్ అన్ని కూడా ఫ్లవర్స్ నే ఇస్తుంది. ఆ ఫ్లవర్ తర్వాత ఫ్రూట్ అవుతుంది, ఆ ఫ్రూట్స్ లో మనకి సీడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్ వస్తే, స్టెమ్ మెయిన్ అన్నమాట ఏరియల్ పార్ట్. సో స్టెమ్ నుంచే మనకి లీవ్స్ ఉంటాయి, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ. ఇవి రూట్స్ తీసుకునే వాటర్ ని ఇంకా మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత స్టెమ్ కి పంపిస్తుంది. స్టెమ్ వచ్చి వేరే పార్ట్స్ అన్నిటికి మనకి వాటర్ ని, మినరల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో స్టెమ్ లో కూడా మనకి మోడిఫికేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ అండ్ వాటర్ స్టోరేజ్ గా, ఇంకా ప్రొలిఫరేషన్, ప్రాపగేషన్ అంటే స్ప్రెడ్ అయ్యేటట్టు వేరే ఏరియాస్ అన్నిటికి, సపోర్టింగ్ కి, పెరినేషన్, పెరినేషన్ అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ కి కూడా తట్టుకునేటట్టు, ఫుడ్ ని సింథసైజ్ చేసేటట్టు. సో మనకి మూడు స్టెమ్ మోడిఫికేషన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్, సబ్ ఏరియల్, ఏరియల్. అండర్ గ్రౌండ్ అంటే ఎంటైర్ గా మనకి భూమి లోపలే ఉంటుంది. సబ్ ఏరియల్ అంటే పార్షియల్ గా భూమిలో ఉంటుంది, పార్షియల్ గా ఏరియల్ గా ఉంటుంది. ఏరియల్ మోడిఫికేషన్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఏరియల్ గానే ఉంటుంది. ఫస్ట్ అండర్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ లో మనకు వచ్చి రైజోమ్, ట్యూబర్, కామ్, బల్బ్. రైజోమ్ అంటే మనం జింజర్ గుర్తుపెట్టుకోవాలి, సరే నెక్స్ట్ స్లైడ్స్ లో ఉంటుంది, అప్పుడు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సబ్ ఏరియల్కి వచ్చేసరికి రన్నర్, స్టోలన్, ఆఫ్సెట్, సక్కర్. ఏరియల్కి వచ్చేసరికి టెండ్రిల్, థాన్, ఫైలోక్లాడ్, క్లాడోడ్, బల్బిల్. సో ఇవేంటో చూద్దాం. ఫస్ట్ అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్స్,